కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా పేదలు కష్టాల్లో ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేము ఎవరితోనూ అలయన్స్ పెట్టుకోమని, ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో మేము పోటీ చేస్తున్నామని సవాల్ విసిరారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వాల పతనాలు ప్రారంభమయ్యాయన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు. అందుకొరకే అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను చెప్తున్నాను మళ్ళా మరొక్కసారి, మేము ఎవరితో అలయన్స్ పెట్టుకోము. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళతాం. 175 స్థానాలు, 25 లోక్సభ స్థానాలు మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్క విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. 1978 అంటే 45 సంవత్సరాల క్రితం నెల్లూరులో పరిస్థితులు, నెల్లూరు జిల్లాలో పరిస్థితులు, ఇందిరాగాంధీ వచ్చింది కొత్త పార్టీ పెట్టుకొని, ఇందిరా కాంగ్రెస్ అని పేరు పెట్టుకొని వచ్చింది. కేవి సుబ్బారెడ్డి నెల్లూరుకు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయన సివి శేషారెడ్డి అక్కడి నుంచి పోటీ చేశాడు. సర్వేపల్లి నుంచి వెంకటరత్నం నాయుడు పోటీ చేశాడు. ఆ రోజు వెంకటాచలం కూడా మరి రాపూర్ నియోజకవర్గంలో ఉంది. మరి ఆ రోజు పరిస్థితులు కూడా ఎవరు మాకు లీడర్లు లేరు. లీడర్లు లేకపోయినా కూడా ఆ రోజుకు ఆ రోజు ఎత్తుక్కొని మేము మరి క్యాండిడేట్లను పెట్టాము, గెలిచాము. మా లీడర్లు లేరన్న ఆ సమస్యే లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆ సమయం వచ్చేటప్పటికీ అందరూ వస్తారు. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ తుడుచుకొని పోతుంది. పతనం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. నేను చెప్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో, ఈ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో రెండు సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని, దేశ సంపదని, రాష్ట్ర సంపదని దోచుకున్నారు. రెండు సామాజిక వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు అధికారం అంటే ఏందో కూడా తెలియదు. మరి సామాజిక వర్గాలు ఓబీసీలకు అసలు ఏమీ తెలియదు. అధికారం అంటే తెలియదు వాళ్ళకి. తెలిసిందల్లా ఆకలి, అప్పులు, ఆవేదన తప్ప. మరి బలిజ సామాజిక వర్గం మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు అధికారంలోకి మేము రావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను చెప్తున్నాను, రెండున్నర సంవత్సరాలు ఖచ్చితంగా బలిజ కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని నేను తెలియజేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, దమ్ముంది మా పార్టీని మార్చగలనని. మా పార్టీతో నేను మాట్లాడి కన్విన్స్ చేయగలన నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా బలిజ కాపుల్ని ఈ రాష్ట్రానికి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేస్తూ, మిగిలిన రెండున్నర సంవత్సరాలు దళితులు, మరి ఓబీసీలు 50% ఉంటే వాళ్ళకి ఎవరు ఒక్కరోజు కూడా వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి స్థానాన్ని చూడలేదు. పక్క రాష్ట్రాల్లో చూశారు, మరి తమిళనాడులో ఓబీసీలు చూశారు, మరి కర్ణాటకలో చూశారు, కేరళలో చూశారు. ప్రతి దగ్గర ఓబీసీలు అధికారంలోకి వచ్చారు. బీహార్లో వచ్చారు, ఉత్తరప్రదేశ్లో. ఎందుకు రాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఖచ్చితంగా ఓబీసీలను కూడా ముఖ్యమంత్రులు చేస్తామని తెలియజేస్తూ, రాష్ట్రంలో గొప్ప పెనుమార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఆయన అడిగాడు రాజశేఖర రెడ్డి నాకు మంచి మిత్రుడు. రాజశేఖర రెడ్డి కొడుకు ఒకటి అడిగాడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని, ఇచ్చేశారు ఛాన్స్. ఈరోజు ఆయన ఇచ్చిన ఛాన్స్తో అందరు పళ్ళు రాళ్ళగొట్టేశాడు. పేదవాళ్ళ పరిస్థితి అద్వానంగా ఉంది. పేదవాళ్ళు కోరుకుంటున్నారు మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలియజేస్తూ, దయచేసి ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
Viswasai's Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer evidence for all. Address. Viswasai's Dr. SRK School. Magunta Layout, Nellore.